నమస్కారం. ఎవడబ్బ సుమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని భక్త రామదాసు సాక్షాత్తు మన తండ్రి శ్రీరామచంద్రమూర్తినే ప్రశ్నిస్తాడు. శ్రీరామచంద్రుని కూడా, నేను నిన్ను సృష్టించాను, నువ్వు అనుభవించే భోగం కానీ నువ్వు అనిపించేది అంతా కూడా నేను ఇచ్చిన భిక్ష అని అనకుండా కిందకి భువి నుంచి కిందకి దిగొచ్చి, ఓహో ప్రజల సొమ్ముతో నాకంటూ ఒక ఇల్లు కట్టావు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు చందాలి, ప్రజల సొమ్ము నేను అనుభవించకూడదని రామోజీ లక్ష్మోజీ రూపంలో వచ్చి ఆ నిజా నవాబుకి ఇచ్చిపోయాడని చెప్తాం తెలుసు మనకు అందరికనే. నిజాయితీతో వాడు ప్రశ్నించే దేవుడు కూడా కిందకు వస్తాడనేది తార్కాను. అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ప్రజల సొమ్ము, ప్రజలేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి ప్రజల భిక్షతో అధికారం అనుభవిస్తూ ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు పెడుతూ ప్రజల పేర్లు పెట్టకుండా తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు, తన భార్య పేరు, తన తండ్రి పేరు, లేదా తన మాంగారి పేరు, తన అత్తగారి పేర్లు పెట్టుకుంటున్నారంటే పాలకులు ఆలోచించరు. ఎవడబ్బ సొమ్ముని నీ పథకం పేరు పెట్టుకుంటామని ఈ ప్రజలు, ఓట్లేసిన ప్రజలు కూడా అడగటానికి ధైర్యం చేయరు. ఆ రోజున భక్త రామదాస్ నిజాయితీతో ప్రశ్నించాడు కాబట్టి శ్రీరామచంద్రుడు సృష్టి స్థితి లేదా లైకారుడైన దేవుని అవతారమైన శ్రీరామచంద్రుడు కిందకు వచ్చి ప్రజల సొమ్ము పాలకులు అనుపించకూడదని తిరిగి ఇచ్చేసి నిరూపించి నిజాయితీ నిరూపించారు. ఈ రోజు నీ పాలకులకి ఎంతమందికి ఉంది? నువ్వు ఓటేసి గెలిపించిన నీ ఓటు వల్ల పాలకుడు పదవి అనిపిస్తున్నాడు, కానీ పాలకుడు వల్ల నువ్వు పదవిని అనిపిస్తలేదు. ఓటేసినోడికి పాలకుడు భయపడాలి, కానీ పాలకుడికి ఓటేసినోడు భయపడకూడదు. ఎందుకు భయపడుతున్నాడు? అమ్ములు పోతున్నాడు కాబట్టి. ఈ రోజున 2000 రూపాయలకు ఓటు అమ్మేసుకుంటున్నాడు వాటర్ అంటున్నారు, లేదో ఒక బిర్యానీ ప్యాకెట్కి ఓటు అమ్మేసుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి, లేదో ఒక మంత్కు 250 బాటిల్కు ఓటు అమ్మేసుకుంటున్నాడు అంటున్నారు. ఆ అమ్ముడు పోయినోడు ఈ రోజున బయటకు వచ్చి ఎవడబ్బ సొమ్ముని నీ పేరు పెట్టుకుంటావు, ఎక్కడ అడగగలడు, ఎక్కడ ధైర్యం చేయగలడు, లేదా నీ గల్లీ నాయకుడు అమ్ముడు పోతున్నాడు ఎక్కడ ప్రశ్నించగలడు, లేదా నీ తాలూకా నాయకుడు అమ్ముడు పోతున్నాడు అంటున్నారు ఎక్కడ ప్రశ్నించగలడు, జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, మేధావులు, మీడియాలు అందరూ కూడా ఏదో దానికి ఒక అమ్ముడు పోవడమో లేదా సంక్షేమ పథకాలు అనే తాయిలాలకో లొంగిపోయి ఆ మత్తులో తులతూగుతూ ప్రశ్నించలేకపోతున్నారు. నిజాయితీ లేకపోవడం వల్ల, ఆ నిజాయితీ ఉంటే ఎవడబ్బ సొమ్మని నీ పేరు పెట్టుకుంటున్నామని ఇంతకు అడగలేకపోతున్నారు. మీరు ఎవడైనా నాలాంటోడు నీలాంటోడు ఎవడైనా అడిగితే వాడి మీద ఏదో ప్రెషర్ తీసుకురావడం, ఒత్తిడి తీసుకురావడం, వాడి మీద నువ్వు పోస్ట్ తీస్తావా లేకపోతే నేను ఏదైనా మన బెదిరించడం. ఆ రోజున శ్రీరామచంద్రుడు అలా బెదిరించలేదు, లేదా అని పిచ్చోడు అంటున్నామని దేవుడే భయపడలేదు, అయితే బ్రెదించలేదు. వచ్చాడు కిందకు, వచ్చాడు కిందకు వచ్చి సామాన్య మానవుడి కింద వచ్చి ఇదిగో నీ అప్పు నీకు తీర్చేస్తానని అన్నాడు. ఈ రోజున పాలకుల ఆ స్వభావం ఎవరికి? బెదిరించడం. పోలే, ఈ ప్రశ్నించేవాడికి అండగా ఓటర్ ఉంటున్నాడో ఉండడు, ఎందుకుంటాడో, రేపు పొద్దున మళ్ళీ అమ్ముడు పోవాలి. ఏంటి మీ ప్రజల సంక్షేమ పథకాలు? నువ్వేమన్నా నీ ఆస్తులు ఏదైనా కొంత పెడుతున్నావా? పోలే, ఒకప్పుడు స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే 5 ఎకరాలు 6 ఎకరాలు డొనేట్ చేస్తే వాడి పేరు పెట్టేవారు, తప్పులేదు. అలాగే ఒక 1000 కోట్లు సంక్షేమ పథకం, 500 కోట్లు నీ సొంత ఆస్తి, నీ అత్తగారు ఇచ్చిన అత్తిమావడిలో తోటలోంచి, లేదు నీ తండ్రి ఇచ్చిన 2 ఎకరాలు బీడి భూమిలోంచి అమ్మేసి ఇయ్యి, తప్పులేదు. అప్పుడు నీ పేరు పెట్టుకో. ఒక 10000 పథకం 5000 కోట్లు నీ సొంత ఆస్తులోంచి పెట్టి నీ పేరు పెట్టుకో. నీ తండ్రి పేరు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అలా కానప్పుడు నీ సొంత జేబులోంచి ఒక్క పైసా పెట్టినప్పుడు ప్రజల సొమ్ము అంటే ఎవరిదే? అన్నదాతలదే. అన్నదాత 1000 రూపాయలు ఖర్చు పెడితే 500కి అమ్మేస్తున్నాడు, అంటే 500 లాసిపోతున్నాడు. ఆ వచ్చిన 500లోంచి మళ్ళీ 30 రూపాయలు పన్ను కడుతున్నాడు, 130 రూపాయలు. అన్నదాతల పేరు పెట్టండి, లేదా ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్ ఈరోజు 20-30% పే చేస్తున్నారు, 70% మళ్ళీ 30% ట్యాక్స్లు పే చేస్తున్నాడు జిఎస్టీ వ్యాట్ అని. అటువంటి ట్యాక్స్ పేయర్స్ పేరు పెట్టండి, లేదా రిక్షా కార్మికుడు, సామాన్య రైతు, కూలీ, నాలి, ఆగా, ముసల, ముతక, వీళ్ళందరూ 100 రూపాయలు ఖర్చు పెట్టండి, 30-40 రూపాయలు ట్యాక్స్లు పే చేస్తున్నారు, వాళ్ళ పేర్లు పెట్టండి. లేదా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి, అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టండి, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టండి, లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టండి, భగత్ సింగ్ పేరు పెట్టండి, లేదా టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టండి, కోడి రామూర్తి నాయుడు గారి పేరు పెట్టండి, లేదా గాంధీ గారి పేరు పెట్టండి, నెహ్రూ గారి పేరు పెట్టండి, వీళ్ళెవరు పేరు పెట్టుకోండి, ఒక అన్నదాత పేరు పెట్టుకోండి, ట్యాక్స్ పేయర్స్ పేరు పెట్టుకోండి, నీ నోట్లేసి నెగ్గి ప్రజల పేరు పెట్టండి, లేదు ప్రజల పేరు పెట్టకుండా ప్రజలేసిన ఓట్లతో పదవును అనుభవిస్తూ నీ జేబులోంచి ఒక్క పైసా తీయకుండా సంక్షేమ పథకాలు నీ పేరు పెట్టడం ఎంతవరకు చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధం అని ఈ రోజున ప్రజలు అడిగే రోజు రావాలి. అడిగే రోజు రావాలంటే అమ్ముడు పోవడం మానాలి, అడుగుతున్నావు అని మద్దతుగా ఇవ్వడం రావాలి. అది రావాలంటే ప్రజల్లోంచి అవగాహన రావాలి, అమ్ముడు పోవడం తగ్గాలి. ఈ అమ్ముడు పోయి తత్వం ఉన్నంత చెప్పి ఇలాగే ఉంటుంది, పాలకుడికి నువ్వు భయపడతావు, నీకు పాలకుడు ఎక్కడ భయపడ్డావు. ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు ప్రజల పేర్లు పెట్టకుండా, స్వాతంత్ర సమయోధుల పేర్లు పెట్టకుండా, అన్నదాతల పేర్లు పెట్టకుండా, ట్యాక్స్ పేయర్స్ పేరు పెట్టకుండా, నీకు ఓట్లేసిన నెగ్గించిన ప్రజల పేర్లు పెట్టకుండా, ఒక నిజాయితీ వాళ్ళు పేర్లు పెట్టకుండా నీ పేర్లు పెట్టుకోవడం అంటే అత్త సొమ్ము అల్లుడి దారపోసినట్టు, సొమ్ము ఒకరితో సోకొడు సోకు ఒకటి అన్నట్లుగా ఉంటుంది.
అని ప్రజలు ఎవడబ్బ సొమ్ముని నీ పేర్లు పెట్టుకుంటున్నావని అడిగే రోజు రావాలి. నువ్వు అమ్ముడు పోనప్పుడు, నువ్వు అమ్ముడు పోకుండా నీ ఓటుని వేసినప్పుడు, నువ్వు ఇట్ ఈస్ సంక్షేమ పథకాలు అనే మత్తు మందులు తులతోకినప్పుడు ఖచ్చితంగా అడిగే ధైర్యం నీకు వస్తుంది. నువ్వు ధైర్యంగా, నువ్వు అమ్ముడు పోకుండా ధైర్యంగా పైకి వచ్చి ఎవడబ్బ సొమ్మని నీ పేర్లు పెట్టుకుంటున్న సంక్షేమ పథకాలు నువ్వు అడిగిన రోజున నిన్ను పరిపాలించే పాలకుడు కూడా సంక్షేమ పథకాలు తన పేర్లు, తన కుటుంబ సభ్యులు, తన భార్య పేరు, తన మాంగారు పేరు, తన అత్తగారి పేర్లు పెట్టుకోకుండా ప్రజల పేర్లే పెట్టే రోజు వస్తుంది. ఆ ధైర్యం చేసుకుని నువ్వు ప్రశ్నించే రోజు నీ నుండి ఎప్పుడు వస్తుంది ఆలోచించండి. జై.